దేశంలో కరోనా కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్, ఆ లాక్డౌన్ లో వచ్చిన సడలింపులు, ఆ సడలింపులో కొన్ని నియమాల ద్వారా కొన్ని మద్యం షాపులు తెరుచుకోవడం దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఓకే. కొన్ని అని ఎందుకు అన్నామంటే మన రాష్ట్రంలో పూర్తిగా తెరుచుకోలేదు కాబట్టి. అయితే ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే మద్యం దుకాణాలు తెరుచుకున్నాయో అక్కడ ఈ మద్యం బాబులను కంట్రోల్ చేయడం అనేది ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కావట్లేదు. ఈ నేపథ్యంలోనే రకరకాల నిబంధనలను రకరకాల ఆంక్షలను తెర మీదకు తీసుకొస్తున్నారు. ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ కొన్ని చోట్ల ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరొక ప్రాంతంలో మాత్రం ఓటు వేసేటప్పుడు వేలి మీద సిరా చొక్క ఎలా వేస్తారో ఇప్పుడు కూడా మద్యం బాటిల్ కొనుగోలు చేసే ముందు అక్కడ మద్యం షాప్లో వేలి మీద ఇంకు సిరా చొక్క వేయబోతున్నారు. ఆ సిరా చొక్క ఉన్న వ్యక్తి మళ్ళీ వెళ్తే గనక ఆ వ్యక్తికి మద్యం అమ్మరన్నమాట. ఇది కొత్తగా తెర మీదకు వచ్చిన అంశం. ఒక రకంగా ఇది చాలా పగడ్బందీగానే ఉంది అని అనుకోవచ్చు. ఎటువంటి ఆధార్ కార్డుతో సంబంధం లేదు. కాకపోతే గ్రీన్ రెడ్ జోన్ నుంచి ఆ రెడ్ జోన్లో ఉన్న వ్యక్తి గ్రీన్ జోన్కి వచ్చేస్తే ఎలా పసిగడతారు అనే దాని మీదే ఇక్కడ కొత్తగా ఒక అనుమానం తెర మీద తీసుకొచ్చారు. అలా అటువంటి నేపథ్యంలో సిరా చొక్కతో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేయాలి అనేది. అయితే ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లా అధికారులు తీసుకున్న ఈ వినూత్న విధానం ఒక రకంగా చాలా పగడ్బందీగా అమలవుతుంది, చాలా కంట్రోల్గా ఉంది మద్యం షాపుల దగ్గర అనేది. ఎందుకంటే ఇక్కడ మద్యం కొనే వారి చేతి మీద ముందుగా ఆ వేలి మీద ఇంకు చుక్కు పెడుతున్నారు. అది కూడా నిర్ణీతంగానే, అంటే కావలసినంత కాకుండా ఒక మనిషికి ఒక బాటిల్ అనే చందంగా వాళ్ళు అమ్ముతున్నారు. జిల్లా ఎక్సైజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా లాక్డౌన్ సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం విక్రయాలు ప్రారంభించింది. హోషంగాబాద్ జిల్లాలో ఈ మద్యం కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, అలాగే చిరునామాలు, వాళ్ళ అడ్రస్, మొబైల్ నెంబర్లు కూడా ముందు ఆ మద్యం షాప్ దగ్గర రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి చేతి మీద ఇలాగా వేలికి ఆ ఇంకు చుక్క వేస్తారనమాట. తర్వాత ఒక్కసారి మద్యం కొన్న వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఒకవేళ దుకాణానికి రాకుండా రద్దీని నివారించడానికి కూడా ఆ సిరా చుక్క ఉపయోగపడుతుంది. లైన్లో నుంచిన వాళ్ళు వేళ్ళందరినీ చెక్ చేస్తారు ఫస్ట్. ఎవరి మీదైనా సిరా చుక్కు ఉంటే వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేస్తారు. ఇది చాలా పగడ్బందీగా అమలు చేస్తున్నారు హోషంగాబాద్ జిల్లాలో, మధ్యప్రదేశ్లో. అదే టైంలో నాన్ కంటైన్మెంట్ జోన్లు ఏవైతే ఉన్నాయో నాన్ కంటైన్మెంట్ జోన్లలో 50 మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారు అని చెప్పి అక్కడ మందు బాబుల రద్దీని కూడా నివారించేందుకు కొనుగోలుదారులకు ఈ సిరా గుర్తు అక్కడ కూడా కంటోన్మెంట్ కాని జోన్లు, నాన్ కంటైన్మెంట్ జోన్లు అంటే ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే గ్రీన్ జోన్లు అనమాట, అక్కడ కూడా ఈ సిరా చుక్క అనేది అమలు చేస్తున్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయాల కోసం ఈ టోకెన్, అక్కడ ఒక టోకెన్ ఇవ్వాలి అని చెప్పి అక్కడ సర్కారు కొన్ని కొత్త నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా నివారించేందుకు టోకెన్ ఇచ్చేస్తే ఆ టోకెన్ మీద టైం ఉంటుంది, ఆ టైంలో వెళ్ళి వాళ్ళు మద్యం తీసుకోవచ్చు అనమాట. ఒక 2-3 నిమిషాలు టైం ఉంటుంది, వాళ్ళు అడిగిన బ్రాండ్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు. అనవసరంగా క్యూలో నిలబడక్కర్లేదు. ఆ టోకెన్ నెంబర్ అక్కడ డిస్ప్లే అయినప్పుడు మనం చాలా టేక్అవే రెస్టారెంట్ లో చూస్తుంటాం కదా, మనం బిల్లు కొరగానే ఒక టోకెన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ డిస్ప్లే అయినప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. అనవసరంగా క్యూలో నిలబడక్కర్లేదు. అంటే ఒక రకంగా కంప్యూటరీకరణ, అంటే సాంకేతికతను పూర్తిగా వినియోగించుకుంటూ ఇలాగ రకరకాల ప్రయత్నాలు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటుంది ఈ మద్యం బాబుల్ని కంట్రోల్ చేయడానికి. అయితే లాక్డౌన్ 17 వరకు పొడిగించడంతో మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఈ మద్యం బాబుల్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇంకు చుక్కలు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, టోకెన్ల సిస్టమ్ కానివ్వండి, ఒకవేళ ఇవన్నీ పకడ్బందీగా అమలైతే, ఇవన్నీ నిజంగా అమలు చేయడానికి మందుబాబులు కూడా సహకరిస్తే భవిష్యత్తులో కూడా ఈ విధానాలను ఇలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అనేది మనకు అంతిమ సమాచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.